హాయ్ హలో ఫ్రెండ్స్ ట్రెండెనిల్ మీడియాస్కి చెన్నైలో వెల్కమ్ చెప్తున్నాను ఈ వీడియో వరంగల్ లో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉండండి అండ్ నేను వరంగల్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అమ్మకి నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది కదా అండ్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే టైం అనమాట లాస్ట్ టైం వెళ్ళొచ్చాను కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను వెళ్ళే రోజు ఏంటంటే డిశ్చార్జ్ అవుతుంది అమ్మా ఇంటికి తీసుకెళ్ళాలి ఇంకా నేను కొన్ని రోజులు అక్కడే వరంగల్లోనే ఉంటాను అందుకని ఇప్పుడు చెన్నైలో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టోర్స్కి వెళ్ళేసి నేను రమేష్ గారు కూరగాయలు అవన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని వస్తున్నాము ఇంటికెళ్ళి ఇప్పుడు వీళ్ళకి వంటలన్నీ చేసి అన్ని బాక్సెస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే నేను ఊరు నుంచి వచ్చే వరకు కూడా వాళ్ళు అన్ని కర్రీస్ ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళకి వంట ఒక్కటి రాదు రమేష్కి స్మైలికి మిగతా పనులన్నీ చేసుకోగలుగుతారు అండ్ ఇదంతా కూడా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి గార్డెన్ అంతా నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇంకా నేను మళ్ళీ వెళ్తున్నాను వరంగల్లు దాదాపు ఇప్పుడు టెన్ డేస్ పైనే ఉంటాను ఈసారి అయితే అమ్మకైతే చాలా బాగా జరిగింది సర్జరీ అండ్ నేను వెళ్ళాలి ఇంకా అన్నయ్య అక్కయ్య కూడా వస్తున్నారు ఈసారి విలేజ్లో అమ్మ నాన్న నేను అన్న అక్క అందరం కలిసి ఉండబోతున్నాం చాలా రోజుల తర్వాత అండ్ అమ్మకు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా సర్జరీ అయినందుకు అందరము హ్యాపీగా ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ రమేష్ గారిని అయితే నేనైతే బ్యాగ్ మోపిస్తున్నాను హాలిడే అనమాట ఆ రోజు రమేష్ గారికి అందుకని ఇంకా తనతోటే పనంతా చేయిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారా మా టవర్ దగ్గర వెళ్ళే దగ్గర ఈ నూరు వరహాల పువ్వులు ఇదొకరు మంచి రంగులో ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఎంత బాగా వచ్చాయి చూడండి గుత్తులు గుత్తులుగా అందుకనే చూపించాలనిపించింది నాకు చాలా కలర్ఫుల్గా అనిపించింది ఈ మధ్య ఏంటో నాకు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది బట్ మేము ఉండేది కమ్యూనిటీ టవర్స్లో కాబట్టి అక్కడ మనం ఏమి చేయలేము అందుకని వీళ్ళ కింద ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను ఈ రెసిపీని మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఇది మనకి నెల రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఊరెళ్లే ముందు వీళ్ళకి ఈ రెసిపీ చేశాను దీనికోసం నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఒక వంద గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ యాభై నుంచి వంద గ్రాములు తీసుకోవచ్చు స్పైసీ తినేదాన్ని బట్టి నేనైతే దాదాపు వంద గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకొని ఈ ఆయిల్లో ఇలా లైట్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుంటున్నాను నేను చేసేటువంటి ఈ గోంగూర పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది వేడి వేడన్నల్లో నెయ్యేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ అంత అనమాట నేను ఇంకా చాలా కర్రీస్ చేశాను అవన్నీ రెసిపీస్ వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్ బట్ ఓన్లీ గోంగూర పచ్చడి చూపిస్తున్నాను అయితే ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకున్నాను ఎండు మిరపకాయలన్నీ కూడా అదే ప్యాన్లో నేను ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా మెంతులు వేస్తున్నాను మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అండ్ నెక్స్ట్ ధనియాలు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వీటన్నిటిని కూడా మనము ఈ ప్యాన్లోనే ఆయిల్ ఉంటుంది కదా మనం ఎండుమిరపికయలు వేయించుకున్న తర్వాత మిగిలినటువంటి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా మన సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఎండుమిర్చి వేసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇవన్నీ చల్లగా చల్లారనిచ్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి మెత్తటి పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఎండుమిర్చి అదంతా కూడా నేను మిక్సీ చేసేస్తున్నాను ఆ పొడి ఉంటే చాలు మనకి గోంగూర పచ్చడి ఎమ్మ టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా చూడండి ఇలా మిక్సీ తిప్పేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపడా దాదాపు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అనమాట మీరు తినే సాల్ట్ని బట్టి ఆ గోంగూరకు సరిపడా వేసుకోవాలి అండ్ నేనైతే ఈ ఎండుమిర్చి పౌడర్ని అయితే చేసేసుకొని రెడీగా ఇలా బౌల్లో పెట్టేసుకున్నాను నేను ఇక్కడ రెండు పెద్ద సైజు కట్టలు గోంగూర చేస్తున్నాను చాలా పెద్ద సైజు ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పెద్ద సైజు ఉంది ఇది ఒక పదిహేను రూపాయలు అంటే ఒక కట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది రమేష్ గారిని తెంటే తెచ్చేసారనమాట ఇదంతా కూడా చేసుకొని నేను ఏంటంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అసలు గోంగూరని కట్ చేయకుండానే ఉడికిస్తారు బట్ నాకేంటంటే తొందరగా ఫాస్ట్గా పని అయిపోవాలి అండ్ స్మైలీకి ఆకులాకులుగా ఉండకూడదు అనమాట మెత్తటి పేస్ట్ లాగా ఉంటేనే తింటుంది పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ తినాలంటే కొద్దిగా ఒక్కోసారి ఇష్టపడరు కదా ఇలా కొంచెం సన్నగా చాప్ చేసి మనము ఉడికించామంటే మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను ఏంటంటే మొత్తం అలా గోంగూరనంతా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్యాన్లో పెట్టేశాను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసేసి ఇలా ఏమి వాటర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ ఉత్త గోంగూర ఆయిల్ వేసి ఉడికిస్తే మగ్గనిస్తే ఇలా కలుపుతూ ఉంటే ఇలా అవుతూ ఉంటుంది ఒక పది నిమిషాల పాటు స్టవ్ దగ్గర ఉండి స్టవ్ స్టవ్ సిమ్లో పెట్టుకొని కలబెడితే ఇలా మెత్తటి పేస్ట్ లాగా అవుతుందనమాట మనం ఏమి మిక్సీ చేయనవసరం లేదు గోంగూర మొత్తం ఇలా మగ్గిపోతుంది అయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా ఎండుమిరపకాయల పొడిని ఆ పొడి అంతా కూడా నేను ఇక్కడ వేసేసాను దీంట్లో మనం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ పడితే వేసుకోవాలి అంతే అండ్ ఈ ఈ అంతా వేసిన తర్వాత కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసి పచ్చివాసన వరకు ఇది పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకున్నాము తాలింపు కోసం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాంట్లోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండు మిరపకాయలు వేసాను అనమాట ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకొని అలా మొత్తం కలిసి వేసేసి తర్వాత వెల్లుల్లి ఫ్రెండ్స్ ఒక ఫుల్ వెల్లుల్లిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లి ఒక పది నుంచి పదిహేను రెబ్బలు వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ప పసుపు అర స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను పసుపు వేస్తే మనకి గోంగూర పచ్చడి నిల్వ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకుని వేసాను అనమాట అంతే ఇంకా స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ అంతా కూడా మనము ఇందాక గోంగూర పచ్చడి చేసుకున్నాం కదా దాంట్లోకి ఈ తాలింపు కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అంతే ఇలా చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలబెట్టేసుకొని మనము దీన్ని ఒక గ్లాస్ జార్లో గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని నెల రోజుల పాటు మనము ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట స్మైలీకి అయితే సూపర్ అంటే సూపర్గా ఇష్టం ఈ పచ్చడి గుంటూరు వాళ్ళు కదా ఎంతైనా గుంటూరు ప్లేట్లోనే గోంగూర అంటే అంత ఇష్టపడి ఉంటుంది కాబట్టి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోంగూర చేశాను బీరకాయ పచ్చడి చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటిది చికెన్ చికెన్ ఫ్రై చేశాను అండ్ ఏమేమి చేశాను టమాటా బజ్జీ చేశాను రసం చేశాను చపాతీలు ఇన్ని చేసేసి వీళ్ళ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఒక పది రోజుల వరకు తర్వాత వచ్చినా కూడా తినే అన్ని రెసిపీలు చేసేసి ఇలా ఒక్కొక్క కంటైనర్లో స్టోర్ చేసి పెట్టి వెళ్ళిపోతాను అనమాట వాళ్ళు ఓన్లీ అన్నం ఆన్ చేసుకుంటే చాలు ఇలా గోంగూర పచ్చడి అయితే చేసేసాను అండ్ మా అమ్మ కోసం కూడా కొంచెం ఒక బాక్స్లో పక్కన పెట్టాను ఫ్రెండ్స్ బట్ అది నేను తీసుకెళ్ళటం మర్చిపోయాను వరంగల్ చాలా బాధ అనిపించింది అమ్మ నా గోంగూర పచ్చడి రుచి చూడలేకపోయిందని బట్ నేను ఇప్పుడు అమ్మ దగ్గరికే కదా వెళ్తుంది అమ్మకి నేను మళ్ళీ స్వయంగా డైరెక్ట్గా చేసి పెడతాను అనమాట అండ్ చూస్తున్నారా ఇవన్నీ కూడా రెడీ చేశాను ఊరెళ్ళే ముందు ఇంత ప్రిపరేషన్ చేయాలి అండ్ ఇంకా ఇదన్నీ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా వరంగల్కి అయితే నా ప్రయాణం అయితే చెన్నై టు వరంగల్ కొనసాగిందనమాట జర్నీ మొత్తం నేను వీడియో అయితే పెద్దగా ఏమీ తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా అలిసిపోయాను అప్పటికే ఇంకా చూడండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ మార్నింగ్ అంతా రెసిపీలు చేశాను కదా ఈవినింగ్ హడావిడిగా ట్రైన్ దగ్గరికి వచ్చేసాం కాఫీ కూడా తాగలేదు ఇంట్లో కాఫీ తాగటానికి కూడా టైం లేదు ట్రైన్ అన్న భయంతో ఇంక ఇక్కడికి వచ్చి రైల్వే స్టేషన్లో ఈ రోడ్ కాఫీ అని ఉంటే అక్కడ కాఫీ తాగుతున్నాను ఇంకా కాఫీ తాగేసి ట్రైన్ ఎక్కేసి సాయంత్రం ఐదింటికి ఎక్కితే పొద్దున్నే నాలుగింటికి దిగుతాను దిగాను ఫ్రెండ్స్ దిగిన తర్వాత వరంగల్ వెళ్ళిపోయాను చూడండి మా అక్కతోటి నేను వరంగల్ కేఎం మెడికల్ కాలేజీ ముందు షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాను చెరుకు రసము పొద్దున్నే మా నాన్న నాలుగింటికి నన్ను రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అమ్మ దగ్గరికి ఇంకా అక్కడికి అక్క కూడా వచ్చింది తర్వాత టెన్ ఓ క్లాక్ అలా అక్క వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అమ్మకి మెడిసిన్స్ తెమ్మన్నారు అనమాట ఆ రోజు డిశ్చార్జ్ కదా మెడిసిన్స్ అవన్నీ తీసుకురమ్మంటే బయటకు వచ్చాము అందుకని ఇంక ఇప్పుడు మనం ఈ మెడిసిన్స్ అవన్నీ తీసుకొని అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాము అండ్ ఇంక అక్క ఏంటంటే రోడ్డు మీద నిలబడి జోక్స్ వేసుకుంటూ చెరుకు రసం తాగుతున్నాము ఈ చెరుకు రసంలో మంచిగా సబ్జా గింజలు వేశారు ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం చలవ కదా అందుకని మా అక్కకి ఇష్టం అంట ఈ చెరుకు రసం తాగుదాం బుజ్జి అని అన్నది సరేనని ఇంక ఇద్దరం కలిసి ఇలా సరదాగా వీడియో చేసుకుంటూ వరంగల్ రోడ్ల మీద మేము వీడియోలు చేస్తూ ఉన్నాము అక్క అయితే లైఫ్లో చిన్న చిన్న వాటిలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటదన్నమాట మా అక్కని చూస్తే చాలా నేర్చుకోవాలి మనకి పెద్ద పెద్ద విషయాలలో కంటే చాలా చిన్న విషయాలలోనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇంక తర్వాత బయట అంతా తిరిగేసి మా అమ్మకి మెడిసిన్స్ అయితే తీసుకొని హాస్పిటల్కి వచ్చాము ఇంకా అక్కయ్య క్యారేజ్ తెచ్చింది కదా ఇంటి దగ్గర నుంచి వండుకొని ఆ క్యారేజ్ అయితే తింటున్నాము నేను అమ్మ ఇంక ఇప్పుడు అమ్మకి డిశ్చార్జ్ ఆల్రెడీ రాసేసారనమాట ఇంకా ఇదంతా ప్యాకప్ చేసుకొని ఇప్పుడు మేము మా విలేజ్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఇంకా మధ్యాహ్నం వెంటనే లంచ్ చేసుకొని డిశ్చార్జ్ అయిపోయామనమాట అండ్ ఇది లాస్ట్ హాస్పిటల్లో మేము తీసినటువంటి లాస్ట్ క్లిప్ పదిహేను రోజులు ఉంది ఫ్రెండ్స్ అమ్మ హాస్పిటల్లో నేను ఒక ఫైవ్ డేస్ వెళ్ళొచ్చాను కదా మధ్యలో తర్వాత మొత్తం అక్కే చూసుకుంది పాపం అండ్ ఇంకా అక్క ఏంటంటే మమ్మల్ని నాకటో ఎక్కిచ్చేసింది అమ్మ నానేమో బైక్ మీద వచ్చేస్తున్నారు మా వెనకనే అక్క ఏంటంటే హాస్పిటల్లో తన లగేజ్ అంతా బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి కదా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వస్తా అన్నది ఇంకా నేను అమ్మ డిశ్చార్జ్ అయిపోయి అమ్మ లగేజ్ అంతా ఆటోలో పెట్టేసుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాం మా పల్లెటూరు ఇలా అమ్మనైతే నేను దగ్గరుండి డిశ్చార్జ్ అవ్వగానే తీసుకెళ్తున్నాను మా ఊరికి వెళ్తుంటే ఎంత సంతోషం అనిపించిందో అమ్మ కూడా చక్కగా సర్జరీ సక్సెస్ఫుల్ గా అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో అయితే నేను ఇంతవరకే తీసాను ఫ్రెండ్స్ ఇంకెక్కు క్లిప్పింగ్స్ తీయలేదు ఎందుకంటే చాలా బిజీ బిజీ అయిపోయాను కదా బట్ ఒక మెమరీస్ ఉండాలి అన్న గుర్తు ఉండాలన్న ఇదితోటి ఈ వీడియోని నేను అప్పుడప్పుడు క్లిప్స్ తీసుకున్నాను అనమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకండి మంచి మంచి ఇన్స్పిరేషనల్ వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది యూత్కి యూజ్ అవుతుందనమాట నేను తీసేటువంటి కొన్ని వీడియోస్ నెక్స్ట్ తీసే వీడియోస్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్